జీఎస్టీ అధికారులు పొల్యూషన్ డిపార్ట్మెంట్ అంటూ గత కొంతకాలంగా ఒక ముఠ గుంటూరు కృష్ణా జిల్లాలోని పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేసి డబ్బులు గుంజటం షరామామూలే అన్న నానుడి బాగా వినిపిస్తుంది. నిత్యం జరుగుతున్న ఈ సంఘటనలు పోలీస్ స్టేషన్ దాకా వెళ్లటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అమరావతి రాజధానిలో ఉన్న ఒకే ఒక పారిశ్రామిక నగరం ఎర్రబాలెం. ఈ ముఠావారి కళ్ళు ఎర్రబాలెం మీద పడింది. కొద్ది రోజులుగా చిన్న తరహా పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేసి బెదిరించి ఎంతోమంది దగ్గర గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు వసూలు చేయసాగారు. ఈ క్రమంలో వారు ఎస్ఆర్ ఇండస్ట్రీస్ వచ్చి తాము పొల్యూషన్ జీఎస్టీ అధికారులమని, 5 లక్షల డబ్బులు ఇవ్వకపోతే ఇండస్ట్రీని సీజ్ చేస్తామని బెదిరించారు. పైగా జిల్లా అధికారుల పేర్లు చెప్పి వారు స్వయంగా పంపించారని నమ్మబలికారు. దీంతో సదరు యజమాని దీక్షా మీడియాని సంప్రదించగా స్ట్రింగ్ ఆపరేషన్కు తెరలేపారు. వారికి డబ్బులు ఇస్తామని నమ్మబలికి ట్రాప్ వేసి సీక్రెట్ కెమెరాల్లో రికార్డు చేసి వారి మోసాన్ని బయటపెట్టి పోలీసులకు అప్పగించారు. రిపోర్టర్లకు కూడా సమాచారం ఇవ్వడంతో లోపల ఉన్న రిపోర్టర్లందరూ జరిగిన సంఘటనను బాహ్య ప్రపంచానికి తీసుకుని వచ్చారు. మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు కూడా చేరుకుని నకిలీ అధికారులుగా చెప్పుకునే నకిలీ రిపోర్టర్ను అరెస్టు చేసి కేసుని ఫైల్ చేసి విచారణ చేస్తామని చెప్పారు. ఇటువంటి నకిలీ అధికారులతో జాగ్రత్తగా ఉండాలని, ఇలా ఎవరైనా వచ్చినప్పుడు వారిని ఐడీ కార్డులు అడగాలని, అలాగే సంబంధిత అధికారులను కూడా సంప్రదించిన తరువాతే వారడిగిన ఇన్ఫర్మేషన్ను అందించాలని దీక్షా మీడియా పారిశ్రామికవేత్తలకు, ప్రజలకు సూచించింది. దీనిపై మీరేమంటారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఏం లేదు, మీ పేరు చెప్పి ఇప్పుడు మా సార్ ఇంత అమౌంట్ తీసుకురామన్నారు అని అతను చెప్తున్నారు. ఇక్కడ మాకు మీరు ఐడీ కార్డు అడిగితే ఎటువంటి ఐడీ కార్డు లేకపోవడం వల్ల నకిలీ అధికారని ఇక్కడ ధృవీకరణ చేస్తున్నారు. ఇది ఎంతవరకు మీరేమైనా చెప్పి పంపించారో ఏంటంటే క్లారిటీ కోసం చేశాం. అతను అతను ఎవరో కానీ ఉన్న ఫ్రాడ్, నేను కమిషన్తో కూడా మాట్లాడాను ఇప్పుడు, అసలు నాకు అలాంటి లేదు, అతను ఎవరో కూడా తెలియదు అని చెప్పారు సాధన సింహారెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి అని ఆయన కూడా కనుక్కుందామని ఫోన్ చేశాం, ఆ నంబర్ కూడా రాంగ్ నంబరు. ఆయన ఏదైతే ఇచ్చాడో ఆ నంబర్ కూడా శ్రీనివాసరెడ్డికి కాదండి. అతను అర్జెంటుగా ఇట్లాంటి వాళ్ళు దాన్ని ఇట్లా వాళ్ళ పేర్లు చెప్పి మరి వీళ్ళ పేర్లు చెప్పి వాళ్ళని అంతా బ్లాక్మెయిల్ చేస్తూ ఇట్లా చేస్తూ ఉంటారు. వీళ్ళ మీద మీరు పూర్తిగా యాక్షన్ తీసుకోండి, పోలీస్ కేసు కూడా పెట్టి అతని మీద యాక్షన్ తీసుకోండి. ఓకే సార్, ఎలాంటి సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు నరసింహారెడ్డి గారికి పంపించింది మీరు, నేను ఇప్పుడు అక్కడ మాట్లాడడానికి నా దగ్గర ఏమంటే చెప్పండి. ఇప్పుడు మనం పంపించాడు ఆంజనేయులు అనేటువంటి ఒక వ్యక్తి ఒక 2-3 కార్లు ఆయన యొక్క బృందాన్ని తీసుకుని వచ్చి ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వివిధ కంపెనీలని తిరిగి మేము అధికారులమై పొల్యూషన్ డిపార్ట్మెంట్ అధికారులను కొంతమందికి, సీజీఎస్టీ డిపార్ట్మెంట్ అధికారులను కొంతమందికి చెప్పి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు వాళ్ళని బెదిరించి. దానిలో భాగంగానే మొన్న సాయంత్రం నాకు కూడా ఫోన్ చేశారు. నేను వాస్తవంగా ఉండవల్లిలో ప్రచారంలో ఉన్నాను, నేను ప్రచారంలో ఉన్నానండి, మరలా వచ్చి కాంటాక్ట్ అవుతానని చెప్పాను. చెప్తే నైట్ 10 గంటలకి మరలా ఫోన్ చేశారు, మీ కంపెనీకి సంబంధించి సీజీఎస్టీ రికార్డులు సరిగా లేవండి, సో మీరు 1 లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని చెప్పేసి నాకు చెప్పారు. నేను ఎందుకు ఇవ్వాలి, అసలు మీరు ఎవరు అంటే సీజీఎస్టీ గుంటూరు సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి గారు పంపించారండి, వారికి స్టేట్ కమిషనరు సాధు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు మీ పేరు, అందుకే నేను వచ్చారని చెప్పి ఆయన చెప్పాడు. సరే ఏంటంటే నాకు అంత ప్రాబ్లమ్స్ లేవు, నా కంపెనీలో ఎటువంటి ఇబ్బంది లేదు, నేను పర్ఫెక్ట్గా ట్యాక్స్ పే చేస్తూ ఉన్నాను, నాది చాలా చిన్న కంపెనీ ఎస్ఆర్ పేపర్ ప్రొడక్ట్స్ అనేది, కాబట్టి నేను అంత ఇవ్వలేనండి, మీరు ఎవరో వేరే వాళ్ళు అనుకున్న దగ్గరకు వచ్చి ఉంటారని చెప్పాను. కాదు, మీ దగ్గరికి వచ్చాం, రామరాజు గారే కదా, మీరు పాపులర్, నాకు బాగా తెలుసు, కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందంటే నేను అంత ఇవ్వలేనండి అంటే, సరే 80,000 అయినా ఇవ్వండి అని చెప్పారు. నా దగ్గర అంత అమౌంట్ లేదండి, నేను మహా అయితే 1-2 వేలు ఇవ్వగలను, అది కూడా ఇప్పుడు ఇవ్వలేనంటే పర్వాలేదు ఇవ్వండి, క్యాష్ లేకపోతే ఫోన్పే చేయండి అని చెప్పేసి ఫోన్పే నెంబర్ ఇచ్చారు. ఫోన్పే నెంబర్ ఇవ్వగానే నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి నేను ఆ ఫోన్పేని ట్రూ కాలర్లో చెక్ చేసుకుంటే డి ఆంజనేయులు ప్రజావాణి అనే యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చింది. దాంతో నేను మా ఆడిటర్ గారు మంగళగిరిలో డిఎస్ రంగనాయకులను ఆడిటర్ గారిని కలిశాను, అట్లానే దీక్షా మీడియా వారిని కూడా కలిశాను. నాకు ఈ స్టింగ్ ఆపరేషన్కి సహకరించవలసింది కోరాను. వారిద్దరి సహకారం మేరకు మా ఆడిటర్ గారేమో వెంటనే
డిపార్ట్మెంట్ రాష్ట్ర అధికారులకు జిల్లా అధికారులకి ఫోన్ చేసి ఇట్లా మీ పేరుతో మంగళగిరిలో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారండి, మీరు పంపించారా లేక వేరే వాళ్ళు అర్థం కాని పరిస్థితిలో ఉంది క్లయింట్లకి అంటే, వాళ్ళు స్పష్టంగా మేము ఎవరిని పంపించలేదు, మేమంతా ఎలక్షన్ డ్యూటీలో ఉన్నాము, మాకు ఎటువంటి సంబంధం లేదు, వచ్చినప్పుడు ఎవడో మాకు కూడా ఫోన్ చేయించండి, మేము కూడా వాడిని కాంటాక్ట్లు తీసుకుని వాడి మీద కేసులు ఫైల్ చేసే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి చెప్పాడు. తర్వాత నేను ఉదయం నేను మా పార్టీ బైక్ ర్యాలీలో ఉంటే ఫోన్ చేశారు, ఇవన్నీ మీరు ఫోన్పే చేయలేదు సార్, చాలా సీరియస్గా ఉన్నారు, మేమేనా యాక్షన్ తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారు అంటే, సరే మధ్యాహ్నం 3:30 రండి సార్ నేను డబ్బులు ఇస్తాను అని చెప్పేసి చెప్పాను. ఫోన్పే అవ్వట్లేదు, ఏదో ప్రాబ్లం ఉంది, డబ్బులు ఇస్తానంటే సరే అని చెప్పి మధ్యాహ్నం 3:30 ఒక 2 కార్లు వేసుకుని మా ఇండస్ట్రియల్ ఎస్టేట్కి వచ్చారు. నేను అప్పటికే దీక్షా మీడియా వారికి అట్లానే మా ఆడిటర్కి కూడా సమాచారం ఇచ్చాను, మిగిలిన మీడియా వారికి కూడా సమాచారం ఇచ్చాను. 3:30 ఆయన రాగానే వచ్చి కారులో కూర్చొని డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగాడు. కారులో కూర్చుంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదండి, మీరెవరో నేనెవరో కదా, మీకు ఇంతకుముందు డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు కదా పక్క కంపెనీ వాళ్ళు, ఆ కంపెనీలో కూర్చుందామండి, లక్కీ పాలిమర్స్లో కూర్చుందాం, ఆయన సమక్షంలో మీకు డబ్బులు ఇస్తానండి, అప్పుడు నాకు కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పి చెప్పాను. సరే అని చెప్పి వచ్చాడు, నేను కూడా వెళ్ళిపోయి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి ఆ కంపెనీలో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత మేము ఒక్కొక్కటి మాట్లాడటం మొదలుపెట్టాము. అప్పటికే మన విలేకరుల మిత్రులు దీక్ష వాళ్ళు స్ట్రింగ్ ఆపరేషన్లో భాగం కెమెరాలు ఫిక్స్ చేశారు. అక్కడ ఆయన మాట్లాడుతూ నేను ఇప్పుడే వచ్చాను సార్, చాలా సీరియస్గా ఉన్నారు, మీరు డబ్బులు ఇవ్వకపోతే చాలా ఇబ్బంది పడతారని చెప్పి మరలా బెదిరించేటప్పుడు బెదిరిస్తే నేను స్పష్టంగా చెప్పాను, మీరు నిజంగా ఆఫీసర్ అయితే మీరు ఆ శ్రీనివాసరెడ్డి గారితో నాతో ఫోన్లో మాట్లాడచ్చండి అని చెప్పాను. ఎందుకు మాట్లాడించాను, బ్రహ్మాండంగా మాట్లాడిస్తానన్నాడు సార్, ఆయన నెంబర్ ఇవ్వండి, ఆయన నెంబర్ మాత్రం ఇవ్వటంలా, కాన్ఫరెన్స్లో మాట్లాడిస్తానని చెప్పి చెప్పాడు. సరే కాన్ఫరెన్స్లో అయితే నేను మాట్లాడినండి, ఖచ్చితంగా నెంబర్ ఉంటేనే మాట్లాడతాను, లేకపోతే నేను మాట్లాడని చెప్పేసి నేను కూడా తెగేసి చెప్పాను. ఈలోపు మా ఆడిటర్ గారు వచ్చారు, మా ఆడిటర్ గారు వచ్చిన తర్వాత ఇట్లా పరిచయం చేశాను, ఇట్లా సీజీఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళండి, నాకు డబ్బుల కోసం డిమాండ్ చేశారు, కాస్త మీరు కూడా ఉన్నారు కాబట్టి కాస్త రిక్వెస్ట్ చేసి కొంచెం అమౌంట్ తగ్గించమని చెప్పి చెప్పండి అని చెప్పాను. అంటే మేము మాట్లాడిన తర్వాత వాడు లేదండి, ఆడిటర్ చెప్పినా ఎవరు చెప్పినా డబ్బులు తగ్గించే ప్రసక్తే లేదు అని చెప్తే సరేనండి అని చెప్పి ఈలోపు నిజమైన శ్రీనివాసరెడ్డి గారు ఎవరైతే సీజీఎస్టీ గుంటూరు కన్నావర్తోట ఆఫీస్ సూపరింటెండెంట్ గారు ఉన్నారో వారికి ఆడిటర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇదిగోండి ఆంజనేయులు అనే వ్యక్తి మీకు మీరు పంపించారని చెప్పేసి ఎర్రబాలెం వచ్చారు, వచ్చి 100,000 రూపాయలు డబ్బులు డిమాండ్ చేస్తూ ఉన్నారండి, కాబట్టి మీరు ఒకసారి మాట్లాడండి అంటే అతను ఆన్లైన్ డైరెక్ట్ లౌడ్ స్పీకర్లో మాట్లాడారు. మాట్లాడితే శ్రీనివాసరెడ్డి పంపించాడు నన్ను, నేను సీజీఎస్టీ అవేర్నెస్ టీము స్టేట్ టీము అని చెప్పి చెప్పాడు. ఆయన స్పష్టంగానే నేనే శ్రీనివాసరెడ్డిని మాట్లాడుతున్నానరా, నీకు ఎవరు ఏ శ్రీనివాసరెడ్డి పంపించాడంటే ఆయన విజయవాడలో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు, గుంటూరులో అన్ని చోట్ల ఉంటాడు అని చెప్తున్నాడు. ఆయన సీరియస్ అయిపోయి వీడు ఫేక్ అండి, వీడికి ఎటువంటి డబ్బులు ఇవ్వద్దు, మీరు పోలీసులకి ఫోన్ చేసి అరెస్ట్ చేయించండి, నేను కూడా మంగళగిరి డీఎస్పీ గారికి ఫోన్ చేసి ఇట్లా మా పేరుతో ఫేక్ నడుస్తూ ఉందని చెప్పి కంప్లైంట్ చేస్తానని చెప్పారు. దాంతో వెంటనే నేను మన మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చాను, వాళ్ళు వచ్చి అతను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏంటంటే ఎర్రబాలెంలో ఒక 3-4 కంపెనీల దగ్గర ఆయన డబ్బులు 3 రోజుల నుంచి వసూలు చేస్తా ఉన్న పరిస్థితి ఉంది. అట్లానే ఆ విచారణలో మాకు తెలియంది, మేము కనుక్కుంటే తర్వాత ఈ వారం 10 రోజుల్లోనే విజయవాడలోని ఆటో నగర్లో, కానూరు ఆటో నగర్లో, నున్న ఆటో నగర్లో కూడా ఇదే పేరుతో ఏదో ఒక డిపార్ట్మెంట్ పేరు చెప్పడం, ఆ డిపార్ట్మెంట్ అధికారుల పేర్లు వాడుకొని డబ్బులు వసూలు చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇటువంటి వాళ్ళని మనం ప్రోత్సహించకుండా ఉండాలని చెప్పేసి మేము ఈ స్ట్రింగ్ ఆపరేషన్ చేసి నన్ను నేను కాపాడుకోవడం ఒకటి, అదేవిధంగా ఈ ఫేక్ అధికారుల నుండి మా చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కాపాడటం కోసం చెప్పి దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి మేము స్ట్రింగ్ ఆపరేషన్ చేసాం. దొరికిపోయాడు, ఇప్పుడు అరెస్ట్ అయ్యి కటకటాల పాలయ్యి జైల్లో ఉన్నాడు. ఈయన ఎవరైతే శ్రీనివాసరెడ్డి పంపించారని చెప్పారో ఆయనే మాట్లాడు, జిఎస్ రెడ్డి అంటే జి శ్రీనివాసరెడ్డి, ఆయన సిజిఎస్టీలో సూపరింటెండెంట్, ఆయన సాధు నరసింహారావు గారు అనే వాళ్ళు కమిషనరు, వాళ్ళు అసలు పంపించరు, వాళ్ళు అసలు ఇట్లాంటి పంపించడం కానీ ఈ కానీ చేయరు, ఏమైనా ఉంటే నోటీసులు కనుక ఆన్లైన్లో పంపిస్తారు వాళ్ళు, ఈమెయిల్ ద్వారా నోటీసులు వస్తాయి, అంతేగాని ఇట్లా వచ్చి డబ్బులు వసూలు చేయాలి కానీ ఉండవు. ఆల్రెడీ చాలా ఇండస్ట్రీస్ దగ్గర వీళ్ళు 20,000, 30,000, 50,000 రూపాయలు అనేది వసూలు చేయడం జరిగింది. ఇప్పుడు కమిషనర్ గారు ఏం చెప్పారంటే ఈయన ఎవరో నాకు తెలియదు, బాబు నేను లోకల్ వాడు, నాకు అర్థమైంది, ఒళ్ళు దగ్గర మేము అడుగుతున్నాం, నీ నీ ఐడి కార్డు చూపించు, ఏ ఐడి కార్డు, నా పర్సనల్ ఐడి కార్డు చూపించు, ఏదో ఒకటి చూపించు, చేశారా,
సాధు నరసింహారెడ్డి నాకు బాగా తెలుసు, వాళ్ళ నాన్న డిఎస్పీ, ఖమ్మం, వరంగల్లో మౌర్య హోటల్ వాళ్ళదే, నా క్లాస్మేట్, నా సీనియర్, అర్థమైందా? సాధు నరసింహారెడ్డి వ్యక్తిత్వం నాకు తెలుసు, అర్థమైందా? అందుకే నేను అడిగా, ఓయూ లా కాలేజీలో మీ ఇద్దరు, ఆయన 24 రూమ్లో ఉంటే నేను 21 రూమ్లో ఉండేవా, నాకు వెల్ నోన్, అర్థమైందా? ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు. ఆయన వాళ్ళ నాన్నగారు డిఎస్పీ రిటైర్డ్, తెలుసా? వరంగల్లో చాలా పెద్ద హోటల్, వాళ్ళు చాలా బిజ, చాలా వెల్ సెటిల్డ్ వాళ్ళు. అదేనండి, ఇప్పుడు నరసింహారెడ్డి గారు చెప్తేనే నేను వచ్చాను. నరసింహారెడ్డి గారు చెప్తే శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, చెప్పలేదు అన్నాడు ఇందాక. ఆయన చెప్పలేదు అంటున్నాడు. మిమ్మల్ని ఎవరు పంపించారు సార్? శ్రీనివాసరెడ్డి ఆయన చెప్తే నేను వస్తున్నా, ఆయన చెప్పి వెళ్ళండి నేను సార్. మీరు ఇప్పుడు డిపార్ట్మెంట్లో వ్యక్తి కాదు కదా, మిమ్మల్ని ఎట్లా పంపించాను? ప్లీజ్, మీరు డిపార్ట్మెంట్ కాదు కదా, మిమ్మల్ని ఎట్లా పంపించారు? కాదండి, మీరు డిపార్ట్మెంట్ కాదు కదా, మిమ్మల్ని ఎట్లా పంపించారు వాళ్ళు? నేను ఫ్రెండ్లీగా నన్ను వాడుతున్నారు, అది నిన్న ఏర్పాటు. ఇట్లా ఎప్పటి నుంచి జరుగుతుంది? పైపు దాన్ని పట్టుకోవడం మేము ఒక థర్డ్ క్లాస్ వస్తే నేను ఈ డిపార్ట్మెంట్ని పట్టుకోండి. సార్ వస్తే మాట్లాడటం కుదిరింది. మాట్లాడుతున్నా చెప్పమంటారు, మాన ఒక్కరు సంఘం అంటారు. ఇప్పుడు ఒకసారి మాట్లాడతారు, మొత్తం అంతా ఇక్కడే ఉన్నారు, రిక్వైర్మెంట్ మొత్తం మాట్లాడండి ఒకసారి.